चैनल तेलुगु मेमलक्स बाय राजी इंका मैं ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అంటున్నా అక్కి హై చెప్పు ఫ్రెండ్స్ అందరికి అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు సస్పెన్స్ ప్లీజ్ మీ కనుక ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే అయితే అర్థమవుతుంది ఇంకా మేము స్టార్ట్ అవుతాము ఇంకా బస్ స్టార్ట్ అయినాకైతే ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్ అండ్ ఇదన్ బై బై ఇంకా డాడీ అయితే మమ్మల్ని అయితే ఇంకా బస్ దగ్గరికి వచ్చి వదిలిపెట్టేసి ఇంకా టికెట్ అయితే తీసుకొని ఇంకా డాడీ అయితే అన్ని జాగ్రత్తలు చెప్పి అయితే ఇంకా వెళ్తున్నారన్నమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయ్యింది యా గాయ్స్ ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిందన్నమాట బస్ అయితే ఇంకా ఒంగోలుకి అయితే బై బై ఇంకెక్కడికి వెళ్తున్నాం ఏందనేది అయితే చూపిస్తాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మమ్మని అయితే కలవటానికి ఇలాగా నేను అక్క మాత్రమే వెళ్తున్నాం అన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ అలాగే మమ్మీ డాడీ అండ్ పెద్దక్కని అయితే వదిలిపెట్టి వెళ్తున్నట్టుకు కొంచెం అయితే బాధ అయితే ఉందన్నమాట ఇంకా ఎలా అయినా మనకి ఎప్పుడు కుదరదు కదా ఫ్రెండ్స్ హాలిడేస్ ఉన్నప్పుడే ఇలాగా కలవటానికి అయితే ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా డాడీని అయితే డాడీకి చెప్పాము డాడీ ఇలా వెళ్తాము అంటే ఆ సరే అన్నారు ఇంకా అందుకని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మాతో పాటు మీరు కూడా మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ మేమైతే మా అమ్మమ్మ ఊరు వెళ్ళటానికైతే 3 బస్సెస్ అయితే మారాలి ఇది వచ్చేసరికి ఫస్ట్ బస్ అన్నమాట ఇంకిప్పుడే ఒక టోల్ గేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా అసలుకి బోర్ కొట్టకుండా ఉండటం కోసం అయితే ఇంకా ఫోన్లో అయితే సాంగ్స్ అయితే వింటున్నాము నేను చిన్నక్క అయితే ఇంక మధ్య మధ్యలో అయితే ఇంకా స్నాక్స్ లాగా కుర్కురే ప్యాకెట్స్ చాక్లెట్స్ అవి అయితే తెచ్చుకున్నాము ఇంకా అలాగా తింటూ ఉన్నాము వాయిస్ ఇద్దామనుకుంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి డిస్టర్బెన్స్గా ఉండేది కాబట్టి నేనైతే ఇలాగా మళ్ళీ వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ మాట్లాడి మళ్ళీ డిస్టర్బెన్స్గా ఉండిద్ది కాబట్టి నేనైతే అక్కడైతే ఇవ్వలేదన్నమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయ్యింది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ వచ్చేసరికి మేమైతే 9కి అయితే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు వచ్చేసరికి 1:30 అయ్యింది టైం వచ్చేసరికి ఇంకా లంచ్కి అయితే ఇంకా బస్సు అయితే ఆపారనమాట ఇంకా మమ్మీ వచ్చేసరికి మాకైతే మధ్యలో ఇంకెప్పుడైనా ఆకలిస్తుందేమో అని చెప్పేసి బస్సు ఆపుతారు అంటే ఒక్కొక్కసారి లేట్గా అప్పచ్చు ఒక్కొక్కసారి ఫాస్ట్గా అప్పచ్చు అలా ఇబ్బంది పడకుండా ఉండటం కోసం అని చెప్పేసి మమ్మీ అయితే బాక్స్ అయితే మాకు పెట్టింది ఫ్రెండ్స్ చపాతి అండ్ అలాగే గోంగూర పచ్చడి అయితే పెట్టింది అనమాట ఇంకా మా అక్క అయితే అసలుకి చాలా అంటే చాలా షై ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తారేమో వీళ్ళు చూస్తారేమో అన్నట్టుగా చాలా అంటే చాలా షై ఫీల్ అయ్యింది అసలు వీడియోలోకి అయితే అసలు రానే రావట్లేదు ఫ్రెండ్స్ అయినా ఇంకెలాకోలా నేను వీడియో అయితే తీశాను ఇంకా అలా అయితే ఇంక ఇద్దరం అయితే తింటూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా అక్క అయితే నాకు తినిపిస్తూ ఉంది ఇంకా నేను వచ్చేసరికి ఏదో ఒకటి తెచ్చుకుందామని చెప్పేసి బస్సు అయితే దిగాను ఫ్రెండ్స్ ఇంకా లంచ్ చేశాకైతే మళ్ళీ అయితే బస్సు అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అసలుకి మార్నింగ్ నుంచి ఒకే చాట కూర్చోవాలన్నా కూడా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండిద్ది కానీ మాకైతే జర్నీ చేయడం అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇంకా ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఇంకో బస్సు అయితే మారామన్నమాట మా అమ్మమ్మ ఊరికి వెళ్ళడానికి 3 బస్సెస్ అయితే మారాలి మేము ఇంకా మేమైతే ఈ బస్సు కూడా దిగినాక ఇంకా మామయ్య అయితే వచ్చారనమాట పికప్ చేసుకోవడానికి ఇంకా నేను చిన్నగా అలా అయితే ఒక క్లిప్ అయితే తీస్తూ ఉన్నాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలా వీడియో షేర్ చేయడం వల్ల చాలామందికి అయితే తొందరగా రీచ్ అయ్యిద్ది Thank you.
ఫైనల్ గా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసాం ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడెప్పుడు అమ్మమ్మని కలుస్తానా ఎప్పుడెప్పుడు మామయ్య వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తానా ఎప్పుడెప్పుడు మాట్లాడతానా కజిన్స్ తో ఎప్పుడెప్పుడు కలుస్తానా అన్న చాలా అంటే చాలా ఈగలిగా అయితే వెయిట్ చేశాను ఇంకా ఫైనల్ గా అయితే వచ్చేసాను అన్నమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా పెట్టండి ఇంకా వచ్చేసాము అసలుకి ఆ హ్యాపీనెస్ అయితే ఎలా ఉందంటే మీతో చెప్పలేకపోతున్నా ఫ్రెండ్స్ కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అన్నమాట అమ్మమ్మ నీకు ఎలా అనిపిస్తుంది అమ్మమ్మ నాకు సంతోషంగా ఉంది మాకంటే ఇప్పుడే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కుదిరేది కుదిరినప్పుడే ఇలాగా అమ్మమ్మని చూద్దామని చెప్పేసి అయితే వచ్చామన్నమాట నేను అక్క ఇంకా మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీకు ఇప్పటి నుంచి అయితే ఇక్కడ వాతావరణం అయితే మొత్తం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్డ్ విత్ అస్ బై ఫ్రెండ్స్.